హుజూర్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన వర్ధనపురం చెన్నైపాలెంలో పర్యటించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు శానంపూడి సైదిరెడ్డి. ప్రచారంలో భాగంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ది పథకాల గురించి ప్రజలకు వివరించారు. భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఇవాళ మీ బిడ్డకు వచ్చిన నేను ఇక్కడికి మఠంపల్లి మండలం. ఇవాళ ఎక్కడికి పోయినా మఠంపల్లి మండలం అంట సైదిరెడ్డి పోటీ చేస్తుండంటా ఉన్నారు. ఇవాళ మన మండలం పేరు హైదరాబాద్ దాకా వినపడతా ఉంది. రేపు ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మనం భారీ మెజారిటీతో గెలుస్తా ఉన్నాం. ఇవాళ హుజూర్నగర్ మొత్తం మా ఓడు వచ్చిండు, మా ప్రాంత ఓడు. చాలా రోజుల తర్వాత మా స్థానికుడికి ఇచ్చిన టికెట్ అని చెప్తా ఉన్నది. ఇవాళ మీ ఓడు మీ బిడ్డని ఇప్పుడులాగా ఒక తండ్రిలాగా తోడుంటారు. రేపటి నుంచి ఇవాళ అన్ని వదులుకొని ఇవాళ జనాలకు సేవ చేయడం కోసం వచ్చిన ఇవాళ మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలా, నేను ఇక్కడే ఉంటా. ఇంకా చిన్న ప్రాబ్లం వచ్చినా మీకు ఈగ కూడా వాళ్ళని నేను మీ మీద. కొంతమంది బెదిరింపులకు మీరు లొంగాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి రాజకీయాలు చిన్నప్పటి నుంచే చూసిపోయినాం మనం. ఇవాళ ఎవరిని భయపడేది లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ ఉంటే హైదరాబాద్ ఉంటాడు, నేనుండేది హుజూర్నగరే. ఇవాళ అందరూ రేపు వచ్చేది మళ్ళా అధికార పార్టీ మందే, అందరూ మనోళ్ళే ఉంటారు. రేపు మనం చెప్పినట్టే నడుస్తుంది.